ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధారా స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది. ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది. అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయి అని పిలిచారు. అమ్మా నువ్వు గిర్దేవతేతి బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువ్వే. గరుడధ్వజ సుందరీతి గరుత్మంత వాహనం మీద వెళ్లేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివి నువ్వే. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి శుక్లపక్ష తదియ నాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటమునందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రానివి నువ్వే. ఇప్పుడు సృష్టిశక్తి స్థితిశక్తి లయశక్తి మూడు చెప్పారుగా, మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్నమాట శంకరాచార్యులు వారు ఆటమి